మిత్రులారా, రాముల్ గారు ఒక మంచి నాయకుడు, ఒక నిబద్ధతతో కృషి చేసినాడు. చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ లో రమన్న ఆయన ఓపికపడుతూ వచ్చినాడు. కానీ ఈరోజు ఒక విషయం అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక ముఠాల చేతుల్లోకి పోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక కలెక్షన్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీలో ఒక నీతి జాతి లేదు, ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నారు, రేపు ఈ పార్టీని రాష్ట్రాన్ని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇటువంటి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని ఒక మంచి మనసుతో ఆయన కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉండడం సబబు, కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉంటే మంచిదని వారు ఈరోజు పార్టీలో చేరినందుకు వారికి, వారితో పాటు వచ్చిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు, మీ పెద్దపల్లిలో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు. రాముల్ గారు మాట అన్నాడు, మనోహర్ రెడ్డి గారు అవినీతి చేసిండు, లంచం చేసిండు అని మాట్లాడు. పాపం మనోహర్ రెడ్డి, ఆయన కొంచెం మంచితనమే తప్ప పగతనం తెలియదు. ఆయన ఆయనతో ఆయన కాడికి పనిచేస్తాడు. అక్కడ పోటీ చేస్తున్న విజయ రామారావుకు ఉన్నట్టు జిత్తులు తెలివై, నీలాగా డ్రామాలు తెలివై, నీలాగా నాటకాలు తెలివై, నీలాగా అన్ని అబద్ధాలు ఆడు మా మనోహర్ రెడ్డి గారు తెలియదు. ఏది ఉన్నా కుల్లం కుల్ల మాట్లాడతాడు, చాపతీగా మాట్లాడతాడు. నీలాగా నీదేమో యాక్షన్ ఎక్కువ ఉంటుంది, మనోహర్ అన్నదేమో పని ఎక్కువ ఉంటుంది, గంతే తేడా కాదా? ఇవాళ ఎంత చక్కగా ఇవాళ పెద్దపల్లి ఒక జిల్లా అయింది, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. ఇవాళ పెద్దపల్లికి అన్నిటికంటే పెద్ద పని ఏంటంటే, మన వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్టి కాలువకు లింక్ కెనాల్ పెట్టాక ఇవాళ చిట్ట చివరి భూములకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. చిట్ట చివరి భూములకు మన యాసంగిలో నీళ్ళు ఇచ్చి చూపించినాం. సో ఎస్ఆర్ఎస్టి కాలువలో చివరి భూములకు నీళ్ళు అందించడం కానీ, ఆ ప్రాంతం ఎంత బాగా ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కానీ, ఇవాళ 300 పడకల ఆసుపత్రి కానీ, ఇవన్నీ వస్తున్నాయంటే దాని వెనుక మనోహర్ రెడ్డి గారి కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా తమ్ముడు రాహుల్ మాట్లాడుతూ చెప్పింది, ఆయన గురించి ఎవరికి తెలియదు, ఆయన ముందు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది ఏబీవీపీ బీజేపీలో శురువైంది, అందులోకెళ్ళి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, ఇళ్ళకెళ్ళి తెలుగుదేశంలో జంపు కొట్టిండు, అందులోకెళ్ళి కాంగ్రెస్లో జంపు కొట్టిండు, రేపు ఆడికెళ్ళి ఆడ జంపు కొడతాడో అది ఆయనకు తప్ప ఇంకెవరు తెలియదు. ఎప్పుడు ఆయన ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ముంచుతాడు, ఆడికైనా జంపు కొడతాడు. ఓ నీతి జాతి లేనటువంటి వ్యక్తి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే మన కరీంనగర్ జిల్లాకు ఏదో ప్రోగ్రామ్కు బయలుదేరి హైదరాబాద్ నుంచి తుపాకీ కార్లు పెట్టుకొని బయలుదేరింది కరీంనగర్ పుచ్చుకుంటేనే. ఎవడన్నా జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అని తుపాకీ పట్టుకొని వెళ్ళిండా లేదా? ఉద్యమకారుల మీద జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అని తుపాకీ పట్టుకొని బహిరంగంగా బయలుదేరినటువంటి వ్యక్తి. ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయంటే మేమందరం ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా రాజీనామా చేస్తే ఈయన పదవిని పట్టుకొని పాకులాడింది తప్ప రాజీనామా చేయకుండా మోసం చేసినటువంటి వ్యక్తి. మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది. తెలంగాణలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే ఆ బీజేపీలో ఎండల లక్ష్మీ ఆయన చేసిండు, మేమందరం చేసినాం, కానీ ఈ రేవంత్ రెడ్డి అని టీం మాత్రం రాజీనామా చేయలేరు. ఎన్ని ఎన్ని ఆయన గురించి చెప్పాలంటే చాలా కథలు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పట్టుకొని ఏమన్నాడు, అడ్డ కూలీలు వీళ్ళు అన్నాడు. బీరుకు బిర్యానీకి అమ్ముడు పోయే రకం ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, ఎంత తెలంగాణ ఉద్యమంలో గొప్ప పోరాట పటిమ చూపిన యూనివర్సిటీ విద్యార్థులను కూడా ఘోరంగా అవమానపరిచి అవహేళన చేసినటువంటి వ్యక్తి. ఇవాళకి క్షమాపణ చెప్పలే, ఇవాళకి ఆ పదాలు ఆయన వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. మొన్న ఎక్కడో మన ఎస్టీలకు మన లంబాడి అక్కా చెల్లెలను పట్టుకొని ఏమన్నాడు, ఏముందా వీళ్ళకి ఒక కోటరు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారు అని లంబాడీలను మన ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఓ నోటుకు సీసకు అమ్ముడు పోతారని చెప్పి వాళ్ళ పట్ల ఎంత దారుణంగా మాట్లాడిండో ఇవాళ ఎల్హెచ్పిఎస్ నాయకులు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు ఎస్టీ నాయకులు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులను పట్టుకొని ఏమంటుడు, రైతులను పట్టుకొని ఆయన అంటాడు ఇవాళ రైతులకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి బిచ్చమేసిండు అంటుండు. అంటే రైతులు బిచ్చగాళ్ళ కనబడుతుందండి, రైతులకు రైతు బంధు బిచ్చమేసినట్టు అని మాట్లాడతాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులను బిచ్చగాళ్ళుగా మార్చినటువంటి మనిషి, అట్లాంటి భాష మాట్లాడుతున్న మనిషి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయనకి ఎంత అవహేళన, ఒక లెక్కలేనితనం,
ఒక పద్ధతి పాడలేదు తెలంగాణ దచ్చిన కేసీఆర్ పట్టుకొని ఒక తండ్రి లాంటి వయసులో ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మాట్లాడే భాష ఎంత దుర్మార్గంగా ఉంటదో కూడా ఇయాల మీరు ఆలోచించాలి నిన్న డీకే శివకుమార్ వచ్చిండు కర్ణాటకకి వెళ్ళి ఏమన్నాడు మా కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాను యాడ చెప్పినవాను 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ గడ్డ మీద వచ్చి ఆ కాంగ్రెస్ ఆయన డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి 3 గంటలు చాలంటాడు మరి ఎటు పోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇయాల పొద్దునే టీవీలో చూస్తా ఉంటా कर्नाटक माजी मुख्यमंत्री कुमारस्वामी गारु प्रेस मीट पेट्टि बेंगळूरुलो मात्लाडुतुन्नाडु मा मुख्यमंत्री तेलंगाणलो प्रचारं पोयिंडु मा उप मुख्यमंत्री पोयि तेलंगाणलो तिरुगुतुन्नाडु मी मोखालकि 2 गंटल करंट कूडा वस्तलेदु कर्नाटकल रैतुलु इप्पटिकि 250 मंदि चच्चिपोयिंडु अनि चेप्पि अक्कड कुमारस्वामी प्रेस मीट पेट्टिंडु अंटे ई रोजु वाळ्ळु चेप्तुन्नारु 5 गंटलु कानि निजंगा रैतुकि वस्तुन्नदि 2-3 गंटलकु करंट कूडा इयाल कर्नाटकलो वस्तलेदु अंटे एं परिस्थिति उंदो ओकसारि आलोचिंचु రేపు మళ్ళీ మనం కూడా అట్లా కావాలనా వాళ్ళే చెప్తుండు ఒక ఆయన 3 అంటుండు ఒక ఆయన 5 అంటుండు వస్తున్నది రెండే ఉన్నది పాతదైతే మనకు తెలిసే ఉన్నది అందువల్ల మనం కూడా రైతులం దయచేసి ఆలోచించండి ఈ రాష్ట్రం మంచిగా నడుస్తావు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ధాన్యం ఉత్పత్తిలో ఇయాల తెలంగాణ నంబర్ 1 చేసింది ఈ దేశంలో కేసీఆర్ ఈ దేశంలో పంజాబ్ నంబర్ 1 ఉండే ఒకప్పుడు కానీ ఇయాల పంజాబ్ ని కూడా దాటవేసి धा उत्पत्ति नंबर वन अईतले का अन्नी रंग को मंदिर व्यवसाय दंड ऐक्चुअल ईन रेवंतर गो उचित करे करेगल मीद बटल आवाल नायक वारस गदे भाषा माटड कदा आयन उड़े करे तीगल मीद बटल आवाल ईन एवल शिष्युड़ अंक बाजु గవే మాటలు మాట్లాడుతుండి ఇయాల మనం కూడా ఆలోచన చేసుకోవాలి అందువల్ల ఇయాల ముఖ్యమంత్రి గారు వచ్చినాక అటు ఐటీలో నంబర్ 1 అయ్యింది ఇయాల మెడికల్ కాలేజీలో నంబర్ 1 అయ్యింది ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 అయ్యింది ఇయాల తెలంగాణ ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచిదైతా ఉంది ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే మేలైందా మరి ఇటువంటిల చేతుల్లో పెట్టే పిచ్చోల చేతుల రాయిలెక్క కాదా పటెనేస్పి మోటార్ అంటాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని అడకూలీలు అంటాడు ఎవరిని ఏమంటాడో తెలియదు ఆయన మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పట్టే మన రాష్ట్రం మధ్య దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది ముజారికి ఇయాల మన ప్రభుత్వం యొక్క మానిఫెస్టో మన పార్టీ మానిఫెస్టో కూడా మీరు చూసే ఉంటారు ఇయాల కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో కంటే మన మానిఫెస్టో 100 రెట్లు మేలుగా ఉంటుంది ఏ రకంగా చూసినా ఇయాల రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చేది మన మానిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది రైతు బీమా తరహాలో ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా అనేటువంటి 5 లక్షల రూపాయల జీవిత బీమాను మన మానిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీల చేతుల్లో ఉండే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి వారికి పూర్తి హక్కులు కల్పించేది మన మానిఫెస్టోలో పెట్టుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ స్కూళ్లను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటామని చెప్పి ఇయాల మన మానిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది అయినా వాళ్ళు దేంతో మనతో మ్యాచ్ అవుతారు ఇవైతే వాళ్ళ మానిఫెస్టోలో లేనే లేవు మనం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే వాళ్ళు 500 రూపాయలు అన్నారు మన కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ 5000 రూపాయలు చేస్తామంటే వాళ్ళు 4000 రూపాయలే అన్నారు మన కేసీఆర్ గారు రైతు బంధును 16000 రూపాయలు చేస్తామంటే వాళ్ళు 15000 రూపాయలే పెట్టారు మనం సౌభాగ్యలక్ష్మి ప్రతి ఇంటి మహిళకు యజమానురాలికి 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి మన మానిఫెస్టోలో ఉంటే వాళ్ళు 2500 రూపాయలే పెట్టారు అసలు మరి వాళ్ళకంటే మన మానిఫెస్టో ఇవాళ 100 రెట్లు మంచిగా ఉన్నది కాకపోతే ముచ్చట్ను ప్రజలకు తీసుకుపోవాలి ఇంటింటికి చెప్పాలి రైతులకు చెప్పాలి మనం అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి రాములు ఒక మాట మంచిగా అన్నాడు ఈ హైదరాబాద్లో ఉండలే తప్ప పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు రైతులు మాత్రం ఖచ్చితంగా మా ఓటు కారుకు కేసీఆర్ కనవిషయంలో స్పష్టపడింది మాది కర్ణాటక మోడల్ కర్ణాటకలో ఇక గ్యారెంటీలు చేస్తామని మాట్లాడుతారు ఏం చేసింది ఆయన కర్ణాటకలో కరెంటు ఎగబెట్టిండు రైతు బంధు బంద్ చేసిండు యువశక్తికి దిక్కే లేదు ఇది అక్కడ యువశక్తి అనేది ఒకటి ఇస్తామన్నారు ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చింది లేదు కరెంటు బిల్లులు డబుల్ చేసిండు ఇక రైతులకైతే 2 గంటల కరెంటే చేసిండు అన్ని ఉత్తమ మాటలు ఇవాళ కర్ణాటకకి ఫుల్ వస్తున్నాయి మీరు చూస్తున్న పొద్దుగాలు వేస్తే మొన్నదాకా ఢిల్లీ ఉండే ఇప్పుడు ఢిల్లీ వయా బెంగళూరు అయింది ఇప్పుడు టికెట్ల కోసం బెంగళూరు పోవుడే పైసల కోసం బెంగళూరు పోవుడే సీసల కోసం బెంగళూరు పోవుడే ప్రచారానికి బెంగళూరు వచ్చుడే వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కర్ణాటక తాకట్టు పెట్టినట్టు కాదా ఇంకో మాట అంటున్నా
కర్ణాటకకి టికెట్లు వస్తున్నాయి, కర్ణాటకకి పైసలు వస్తున్నాయి, కర్ణాటకకి సీసాలు వస్తున్నాయి, కానీ బియ్యం మాత్రం తెలంగాణ నడుపుకుంటున్నాడు. కర్ణాటకలో బియ్యం లేవు. ఉత్తరం రాసిండు కర్ణాటక సీఎం, మన సీఎం గారికి ఫోన్ చేసిండు, అరే మాకు కరువు పడ్డే సార్, బియ్యం లేవు మీ దగ్గర, బాగున్నాయని జనంత బియ్యం ఇయ్యరా మాకు అని మన నడుపుకుంటుండ్రు. ఇవో ఇది తెలంగాణ మాడలు. కర్ణాటక మాడలు ఏంటంటే గది. మరి ఏ మాడలు కావాలన్నా మనం ఆలోచించాలి. ఇలా తమిళనాడు ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు మనకి, కేరళ గవర్నమెంట్ మనకు ఉత్తరం రాసింది, కర్ణాటక వాళ్ళు ఉత్తరం రాసిండు, జర మీ దగ్గర బియ్యం బాగున్నాయని జర మాకు ఇయ్యరా అని పక్క రాష్ట్రాలు మన తెలంగాణను అడుక్కునేంత గొప్పగా ఈ తెలంగాణను తీర్చిదిద్దులు మనకు చేసేవారు. అది ఏ మాటలు బాగుందో అర్థమైతలేదా? ఇక నీ పరిస్థితి ఏంది? తిరిణికి బియ్యం లేవు, పక్క రాష్ట్రాలు చేయిజాక అడుక్కునే పరిస్థితి నీది. కానీ ఇలా తెలంగాణ దక్షిణ భారతదేశ ధాన్యాగారం అయింది, దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ అయింది, పక్కన పది రాష్ట్రాలకు అన్నం పెట్టే తెలంగాణగా మార్చింది కేసీఆర్ కాదా? ఇది మంత్రం వేస్తే మ్యాజిక్ చేస్తే అవుతుందా? పని చేయకుండా అవుతుందా? నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, సకాలంలో ఎరువులు ఇచ్చిండు, మండలానికి ఒక గోడౌన్ కట్టిండు, పండిన పంట ఒక్క గింజ లేకుండా ఊరూరికి కంటాలు పెట్టిండు. కనుక ఇలా ఇంత పంట పడుతుంది, వట్టిగా పడతారు, పని చేస్తే పంటది. ఈ పని మీరు 11 సార్లు గెలిస్తే ఎందుకు చేయబోతుంది? 11 సార్లు గెలిచినా మీరు చెయ్యని పనిని ఇలా కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసి చూపించింది నిజం కాదా? నేను అంతా ఈ విషయాన్ని మీరు రైతుల దగ్గర చర్చ పెట్టండి. మీరు ఏ ఊర్లో పోయినా ధాన్యపు రాష్ట్రం కనబడలే, కుప్పలు కుప్పలు. ఏ రోడ్డు మీద చూసినా వాటిలే, ఏ ఊర్లో బీట్లో చూసినా వాటిలే, వటిగానే పండుతున్నాయి. మరి ముందు ఎందుకు పండలే? ఆనాడు 1 కోటి మెట్రిక్ టన్నుల వడ్డు పండితే ఇలా 3-3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్డు పండుతా ఉన్నాయి ఈ తెలంగాణలో. ఇంత పెరిగిందంటే అసలు ఎక్కడంటే పడావు అంటే భూమి ఉన్నానే. రాళ్ళు గుట్టలు కూడా వచ్చినట్టు పరిస్థితి, రాళ్ళను కూడా తెలుగు చేసి మట్టి పోసి దాన్ని కూడా ఇలా సాగు చేస్తున్నారు. అంటే ఇలా ఒక నమ్మకం దొరికింది, కావలసినంత ఎరువులు దొరుకుతాయి, నీళ్ళు దొరుకుతాయి, కరెంటు దొరుకుతాయి, పండింది కొంటరు నమ్మకం దొరికింది. కనుక ఇలా ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా సాగు విస్తీర్ణం పెరిగింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. సో మీ అందరిని నేను కోరేది ఒక్కటే, మంచి మాట రాముల్ గారు కూడా అన్నారు, మనమే ఒక్కొక్కరం ఒక దాసరి మనోహర్ రెడ్డి లాగా కష్టపడదాం. రేపటి నుంచి మనం అందరం కూడా మనమే అభ్యర్థులం అనుకోని పాత కొత్త తేడా లేకుండా కలిసిమెలిసి పెద్దపల్లి మీద గులాబీ జెండా ఎగిరేద్దామని ఇవాళ మీరు అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు.